ప్రణాళికాబద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దాం. అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శంగా మారుద్దాం. విద్యుదీకరణ, డ్రైనేజ్, రోడ్లు, పారిశుద్ధ్యం నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహిద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు పట్టణ పాలకవర్గం అధికారులు ప్రజలకు పిలుపు ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్రూరు వార్డుల వారీగా సమస్యలను చర్చించి పలు సమస్యలకు వెంటనే పరిష్కారాలు చూపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తొర్రూరు పట్టణం కొత్తగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా బాగా అభివృద్ధి చేయగలిగిన పట్టణం అని అన్నారు. ఈ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంచి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కొత్త ఇంటి నిర్మాణాలకు ప్లానింగ్ ప్రకారం పర్మిషన్లు ఇవ్వాలని, 6 కోట్లతో బీటీ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. కౌన్సిలర్లు వారి వారి వార్డులలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి. ప్రజల్లో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఉద్బోధించారు. ఇప్పటికే 100 కోట్లకు పైగా నిధులు తెచ్చామని, ఆయా పనులు అభివృద్ధి పదంలో ఉన్నాయన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 43 కోట్ల 20 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు 67 కోట్లు ఖర్చు చేశామన్నారు. తొర్రూరులో శాశ్వత మంచినీటి సరఫరా కోసం 6 కోట్ల 70 లక్షలు, మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్ల కోసం 5 కోట్ల 77 లక్షలు ఖర్చు చేశామన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కోసం 2 కోట్ల 95 లక్షలు, డివైడర్ల కోసం 5 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ కోసం 5 కోట్ల 30 లక్షలు వ్యయం చేశామన్నారు. యతి రాజారావు పార్కు కోసం 6 కోట్ల 18 లక్షలు, ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ కోసం 4 కోట్లు, వైకుంఠ ధామాలకు 10 లక్షలు, ఎస్సీ సబ్ప్లాన్ కింద 1 కోటి, పట్టణ ప్రగతి నిధులు 4 కోట్ల 50 లక్షలు, టుఫీడీసీ నిధులు 31 కోట్లు 25 లక్షలు ఖర్చు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఇంకా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ను మరింత అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థను మరింత మెరుగుపరచాలి. 100% మిషన్ భగీరథ మంచినీరు తొర్రూరు ప్రజలకు నల్లాల ద్వారా అందించాలి. అందుకు అవసరమైతే పట్టణం కోసం ప్రత్యేకంగా అధికారి వర్కర్లను నియమించాలి. కంటాయపాలెం రోడ్డు సహా తొర్రూరు చుట్టుముట్టు రోడ్లను సెంట్రల్ లైటింగ్ సిస్టంతో డివైడర్లు ఏర్పాటు చేయాలి. ప్రణాళికలు సిద్ధం చేయాలి. కౌన్సిలర్లు అధికారులను వార్డుల వారీగా బాధ్యులను చేయాలి. అక్కడి సమస్యలను వారే బాధ్యులను చేయాలి. ఒకవేళ ఎక్కడైనా సమస్యలు అలాగే ఉంటే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రగతి, టుఫీడీసీ 2వ విడత నిధులు 3 కోట్లకు పైగా వచ్చాయి. వాటికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని, పట్టణ సుందరీకరణకు మున్సిపాలిటీ నూతన భవనం, అతిథి గృహం, కొత్త రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వసతులకు సరైన పద్ధతిలో ప్రణాళికలు రూపొందిస్తామని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ మంత్రికి చెప్పారు. తొర్రూరుని అన్ని విధాలుగా ముందు ఉంచుతామని చెప్పారు. కరోనా నేపథ్యంలో అందరికీ 2వ డోసు టీకాలు వేయించాలి. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్లు వేయించాలి. కరోనా సమయంలో ఎర్రబెల్లి ట్రస్టు నుంచి నా సొంతంగా భారీగా నిధులు ఖర్చు చేశాను. బాధితులకు నిత్యావసర సరుకులు ఇచ్చాం, అంబులెన్స్లు ఇచ్చాం. కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలి. ప్రతి ఒక్కరం లక్ష్యశుద్ధితో, చిత్తశుద్ధితో పనిచేయాలి. కూరగాయల మార్కెట్, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల ఏర్పాటులో తొర్రూరు రాష్ట్రంలోనే 1గా ఆదర్శంగా నిలిచింది. కాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ బాబు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.